మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర హర్యానా. ఈ రెండు రాష్ట్రాల్లో అధికార బీజేపీ తన ప్రాబల్యాన్ని కొనసాగిస్తుందా అంటే అవునని అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఈ పోరులో బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి, కాంగ్రెస్కు ప్రతికూలంగా మారిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మహారాష్ట్ర విషయానికి వస్తే, అధికార బీజేపీ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక సుస్థిర పాలన అందించింది. గతంలో యూపీఏ ప్రభుత్వాలు 5 సంవత్సరాల కాలంలో 3 ముఖ్యమంత్రులను మార్చిన పరిస్థితులకు భిన్నంగా బీజేపీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచి మరాఠా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంది. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా బీజేపీ వాడుకుంది. ఫడ్నవీస్ కూడా బీజేపీ అధినాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకొని కీలక సమస్యల విషయంలో వ్యవహరించిన తీరు ప్రజల్లో ఆయన పట్ల సానుకూలంగా ఉండేలా చేసింది. ఇక మిత్రధర్మాన్ని పాటిస్తూ శివసేనను కలుపుకొని పోవడంలో సఫలమయ్యారు ఫడ్నవీస్. దీంతోపాటు వీరి బలం మరింత పెరిగినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు, మోడీ మానియాతో పాటు ఈ 4 మాసాల్లో కేంద్రం తీసుకున్న చారిత్రక నిర్ణయాలు కూడా పాజిటివ్ మూడ్ను ప్రజల్లో పెంచాయి. ప్రధానంగా కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం వంటి పథకాలతో పాటుగా కేంద్రం అందిస్తున్న విభిన్న సంక్షేమ ఫలాలు ప్రయోజకరంగా నిలిచాయి. అంతేకాదు 370 ఆర్టికల్ రద్దుతో పాటు బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టోలో సావర్కర్కి భారతరత్న ఇవ్వాలని పెందుపరచడం, ఇటు జాతీయవాదుల మద్దతు కూడా బీజేపీకి పెరిగేలా చేశాయి. ఇక కాంగ్రెస్కు ప్రతికూలంగా మారిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం, అలాగే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ రాజీనామా చేయడంతో నాయకత్వలేమి స్పష్టంగా కనిపించింది. ఎన్సీపీ పార్టీతో పొత్తు పెద్దగా లాభం చేయకపోగా దావూద్ గ్యాంగ్తో ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్కు లింకులు బయటపడడంతో యూపీఏ ఇరకాటంలో పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే మహారాష్ట్రలో బీజేపీ ఫుల్ పాజిటివ్ ప్రచారంతో దూసుకపోతే కాంగ్రెస్ ఎన్సీపీలు మాత్రం డిఫెన్స్ ప్రచారంతో సరిపెట్టాయని చెప్పుకోవచ్చు. ఇక హర్యానా విషయానికి వస్తే, గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఒక సుస్థిర పాలన ద్వారా ప్రజల మనసును చూరగొన్నారు మనోహర్ లాల్ ఖట్టర్. అలాగే హర్యానాలో 27% జాట్ ఓటర్లు ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయిందంటున్నారు విశ్లేషకులు. జాట్ ప్రభావం ఎక్కువగా ఉన్న 23 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ హవా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. అలాగే రాష్ట్రంలోని ఇతర స్థానాల్లో కూడా వారి ప్రాబల్యం ఉంది, వారి మద్దతు కూడా బీజేపీకి ఉందని చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. దళితులను కూడా తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచించి బీజేపీ సక్సెస్ అయిందంటున్నారు విశ్లేషకులు. ఇక దేశ సరిహద్దు రాష్ట్రంగా ఉన్న హర్యానాలో 370 ఆర్టికల్ రద్దు కూడా బీజేపీకి పెద్దగా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో సైనిక కుటుంబాలు ఎక్కువగా ఉండడంతో 370 ఆర్టికల్ రద్దు అంశం కూడా ఆ కుటుంబాలపై పాజిటివ్గా చూసే అవకాశం ఉందంటున్నారు. అలాగే ప్రతిపక్షాల అనైక్యత బీజేపీకి చాలా కలిసి వచ్చింది. ఇక కాంగ్రెస్కు ప్రతికూల అంశాలు చూస్తే, ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ వైఖరిని ముందుగా తప్పుబట్టిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్కు పెద్దగా కలిసి రాలేదు. అలాగే హర్యానా పీసీసీ అధ్యక్షుడు తన్వర్ రాజీనామా చేసి జేజేపీకి మద్దతు పలకడం వంటి విషయాలు కూడా కాంగ్రెస్కు చేర్చ చేశాయి. మరోవైపు డిఎల్ఎఫ్ కుంభకోణంపై విచారణ జరుగుతుండడం కాంగ్రెస్ను ఇరకాటంలో పడేశాయి. ఇక మిగిలిన పక్షాల పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ప్రధానంగా జాట్ పార్టీలుగా చెప్పుకునే ఓం ప్రకాష్ చౌతాల నాయకత్వంలోని ఐఎన్ఎల్డి, దుష్యంత్ చౌతాల స్థాపించిన జన్ నాయక్ జనతా పార్టీ పరస్పరం ఓట్లు చీలికకు మాత్రమే పరిమితమయ్యాయి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు అందిస్తుంటారు.